చిట్టి గారు, చిరంజీవి వ్యాఖ్యలు వెనక ఒక హిడెన్ ఎజెండా ఉంది అని కృష్ణాంజనేయులు గారు అంటున్నారు. నేను అది అంగీకరించట్లేదు. చిరంజీవి పాపం ఆయన ఎజెండాలు పెట్టుకుని ఆయన సినిమాకి ఏదో ప్రమోషన్ కోసం చేసుకోవాల్సిన అవసరం లేదు. చిరంజీవి సినిమాకి ఆ పరిస్థితి వస్తే ఆయన ఇండస్ట్రీ నుంచి రిటైర్ అవుతాడు తప్పితే నేను ఉండదు. ఆయనకు ఆ స్థాయి దాటిపోయాడు. ఆ స్థాయి తన సినిమాకి చిరంజీవి పేరే ఒకటే చాలు ప్రమోషన్. ఇంకా తన సినిమాకి ప్రమోషన్ కోసం ఇలాంటి వేషాలు నాటకాలు వేయాల్సిన కర్మ స్థితి ఆయనకు రాలేదు అనుకుంటున్నాను. ఆ స్థితి వస్తే ఆయన సినిమా ఫీల్డ్ తప్పు జెంట్ గా ఉంటుందని తప్పితే ఆ స్థాయి అంత మెగాస్టార్ పొజిషన్ ఆ స్థాయి వచ్చిందంటే ఇది అనవసరం. కనుక అలాంటి స్థాయి ఆయనకు రాలేదు. కనుక అలాంటి ఎజెండా ఉందని నేను నమ్మను. ఇక్కడ ఇంకోటి కూడా ఇందాక చెప్పినప్పుడు ఆయన ఏదో అందరూ ఒకప్పుడు అవుతున్నారు. వైసీపీ వాళ్ళకి ఒక విషయం తెలుసు, వైసీపీ వాళ్ళకి తెలుగుదేశం చంద్రబాబు గురించి కానీ మన లోకేష్ యాత్ర గురించి కానీ ఏమాత్రం భయం లేదు. ఎందుకంటే దాని ప్రజల్లో ఏ స్పందన లేదు. చంద్రబాబు ఏం చేసినా ఏం మాట్లాడినా ప్రజలు నవ్వుకుంటున్నారు. కామన్ పీపుల్ కామెడీగా చూస్తున్నారు. ఆయన ప్రతి నేనే చేశానంటాడులే. ఈయన చిన్నపిల్లాడు కూడా స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు దాకా అందరూ కామెడీ పీస్ కింద అయిపోయింది. కనుక ఆయన ఈసారి మనది ఈ విషయం లోకేష్ యాత్ర ప్రతిరోజు ప్రతి మీటింగ్ లో ఏదో ఒక తప్పు మాట్లాడతారో ఏదో ఒక భాష మాట్లాడతారు. అది వాళ్ళ వీళ్ళ వల్ల ఎలాంటి థ్రెట్ లేదని వాళ్ళకి తెలుసు బాగా. అందుకనే పవర్ మీద బాగా ఒక పక్క వాళ్ళు ఒక పక్క వీళ్ళు ఇలాంటి టెన్షన్ ఏం లేదు. నాకు తెలిసి వాళ్ళ టెన్షన్ వల్ల ఏ వీళ్ళు ఎలాగో తట్టుబడిపోయింది తెలుగుదేశం పార్టీ. సో బీజేపీ తెలుగుదేశం తోడు చేరదు. ఈ పవన్ ఏమేమో బీజేపీతో చేరతాడా లేదో తెలియదు. కానీ తెలుగుదేశం ఎట్లా లేదు కనుక తెలుగుదేశానికి చేరి ఇది అనవసరంగా ఈ వ్యాక్యూలో ఇతను పెరుగుతున్నాడు. ఇతను డైరెక్ట్ గా పవర్ఫుల్ గా ఎమోషనల్ గా మన అటాక్ చేస్తూ ప్రజల మధ్య పెరుగుతున్నాడు. కనుక ఇతన్ని అటాక్ చేసుకోవాలని ఏమో తప్పితే అటుపక్క ఇటుపక్క అనే టెన్షన్. అటుపక్క తెలుగుదేశం గురించి ప్రజలు పడే పెద్ద స్పందన లేదు. లోకేష్ గురించి కూడా పెద్ద స్పందన లేదు ప్రజల్లో. ఓన్లీ జగన్ పవన్ కొంచెం స్పందన. ఒకవేళ పవన్ స్టెప్ పెట్టు అనేది మాత్రం ఉత్కంఠ ఉంది. పవన్ తెలుగుదేశంతో వెళ్తాడా, ఒంటరిగా వెళ్తాడా, లేకపోతే జగన్ బీజేపీతో ఇలాంటి ఉత్కంఠ ఉంది తప్పితే తెలుగుదేశానికి కూడా భయపడే స్థాయిలో వాళ్ళు లేరు. వాళ్ళు అది నిలబవచ్చు, వాళ్ళ అహంకారం అవ్వకపోతే తెలియదు. ఆ స్థాయిలో వాళ్ళు ఆలోచించట్లా. వాళ్ళు కేవలం పవన్ మాత్రమే చూస్తున్నారు. ఒక ప్రతి రాజకీయ ప్రత్యర్థిగా చూడాలి. ప్రత్యర్థిగా చూడాలి, రాజకీయ శత్రువుగా చూస్తున్నారు. ఆ ప్రత్యర్థిగా చూడటం వేరు, శత్రువుగా చూడటం వేరు. వీళ్ళంతా రాజకీయ ప్రత్యర్థులుగానే చూస్తున్నారు మిగతా వాళ్ళని వైసీపీ. కానీ పవన్ మాత్రం రాజకీయ శత్రువుగా చూస్తున్నారు. అందుకనే అంత ఆవేశం అంత పవన్ విషయం వచ్చినప్పుడు వల్ల అంత రెచ్చిపోతూ మాట్లాడతారు. ఇవాళ ఇవాళ ఒక మాటతో వచ్చింది కానీ నా ఉద్దేశం వాళ్ళు చిరంజీవి గారిని వినోదం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ అదొక స్ట్రాటజీ. చిరంజీవి గారిని మంచి గుడ్ బుక్స్ లో పెట్టుకుంటాం వల్ల, చిరంజీవి గారిని గుడ్ బుక్స్ లో పెట్టుకుని పవన్ తిరటం వల్ల మొత్తం ఏకమవ్వరు. ఆ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంతా కూడా చీలికి వస్తుంది. చిరంజీవి కోసం కామ్గా ఉండే వాళ్ళు ఉంటారు. అదే చిరంజీవిని కూడా వినోదం చేసుకుంటే మొత్తం ఒక కూటమి అవుతారు. కనుక అలాంటి తప్పుడు పని అందరు తప్పుడు వ్యూహం చేసే పరిస్థితిలో లేరు. వాళ్ళు చెయ్యరు ఖచ్చితంగా. చిరంజీవి గారిని ఇవాళ రేపు ఒకటి రెండు అయినాక ఏదో కాంప్రమైజ్ గా కాదని మీరు మీరు అన్నదాని గురించి మీద మీరు అన్నారు కానీ మా వాడు మాట్లాడింది కూడా ఆల్రెడీ అయింది. అతను నాని మాట్లాడింది, కొడాలి నాని మాట్లాడే గురించి వాళ్ళలోనే చర్చ అనవసరంగా మాట్లాడారు. ఇవాళ ఇద్దరు మాట్లాడారు నాతో మాట్లాడినప్పుడు కూడా అది అనవసరం. ఆ మాట ఏదో మీరు మా ఒక చెప్పారు మీ వాళ్ళకు కూడా చెప్పండి అన్నారు. అంతవరకు బాగుంది అక్కడితో తాగుంటే అనుకుంటే పకోడీ గాలి మాట్లాడతారు. అదే అదే అని అని వాళ్ళలోనే వాళ్ళ వైసీపీ వాళ్ళే దాని గురించి తప్పు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకునే పరిస్థితి ఉన్నారు. కానీ చిరంజీవి గారితో విరోధం కంటిన్యూ చేయదు. ఇది వాళ్ళ స్ట్రాటజీ కాదు. వాళ్ళ మొదటి నుంచి కూడా స్ట్రాటజీ పవన్ని అటాక్ చేయటం, చిరంజీవి గారిని దగ్గర పెట్టుకుంటాం. తద్వారా ఏంటంటే వాళ్ళ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కి చీలిక వస్తుంది. ఆ చీలిక తీసుకురావటమే వాళ్ళ వాళ్ళ పదే వాళ్ళ పదతే అది. కమ్మోడిని కమ్మోడితో తిట్టిస్తారు, దళితుడిని దళితుడితో తిట్టిస్తారు, కాపుని కాపుతో తిట్టిస్తారు. ఎవరి మనుషులు వాళ్ళ మెగా ఫ్యాన్స్ లో చీలికే వాళ్ళ టార్గెట్.